ఓవైపు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తుంటే క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో అవి అప్రతిష్ట పాలవుతున్నాయి. ఓవైపు తాగునీరు సాగునీటి సరఫరా టీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టి కోవిడ్ సంక్షోభంలో సైతం నిధులు విడుదల చేస్తుంటే అధికారులు మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. తాజాగా తాగునీరు కావాలి మహాప్రభు అంటూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక ఎస్సీ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. గ్రామ పంచాయతీ ముందే ధర్నా చేపట్టారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ దశలో ఆగ్రహించిన వారు గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఆందోళనకు దిగిన ఎస్సీ కాలనీ వాసులకు ఉపసర్పంచ్ నిరంజన్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. గ్రామంలో ఎస్సీ కాలనీకి గత 3 నెలలుగా తాగునీరు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. తమ తాగునీటి సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. నీళ్ళు వాడ కలిసారు పంపు మళ్ళీ పట్టుకోవడం పోసుకొని బతుకుతున్నాం. ఆ పంపు కూడా వస్తలేదు, అది సన్న వచ్చింది, అది కూడా బంద్ అయింది. మాకు నీళ్ళు వచ్చేటట్టు చేయరు, మాకు బోరింగ్ లేదు, ఓ బాయి లేదు, ఏది లేదు మా ఏసీ కాలనీకి. మీ కాళ్ళు మొక్కుతాం, మీ దండం పెడతాం, మాకు నీళ్ళు వచ్చేటట్టు చేయరు. గత 4 రోజుల క్రితం గ్రామ సభ జరిగినప్పుడు కూడా వీళ్ళు వచ్చి నిరసన తెలిపినా కూడా సర్పంచ్ గారు కార్యదర్శి గారు మరి మేము 4 రోజులలో వారం రోజులలో నీళ్ళు ఇప్పిస్తాం, మీరేమనకండి వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. నెలభై రోజులైనా కూడా ఇప్పటివరకు దీని మీద స్పందన లేదు. ఈరోజు మేము 4 వార్డు మెంబర్ల వచ్చి ఉప సర్పంచ్ నేను కూడా రావడం జరిగింది. అందరూ వచ్చి కూడా మరి సర్పంచ్ గారు ఫోన్ చేస్తే వారు కూడా స్పందనకరమైంది. కార్యదర్శి గారు ఫోన్లు పట్టడం లేదు. కాలనీ వాసులు అందరూ కూడా లొల్లి పెట్టడం జరుగుతుంది.